మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి. ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి. హిందూ మతంలో చాలా మంది ఎంతో భక్తితో పూజించే దేవుళ్లలో శ్రీరామచంద్రుడు ఒకరు. శ్రీరాముడి అనుగ్రహం ఉంటే అన్ని శుభ ఫలితాలు కలుగుతాయని చాలా మంది భావిస్తారు. అయితే అలాంటి శ్రీరాముడిని పూజించే సమయంలో నియమనిష్టాలు పాటిస్తూ పూజ చేయాలి. ఎవరైతే ఆ నియమనిష్టాలు పాటించి ఈ విధంగా శ్రీరాముడిని పూజిస్తారో వాళ్లకు ఖచ్చితంగా శుభ ఫలితాలు కలిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అయితే శ్రీరాముడిని శనివారం రోజున పూజించడం వలన శుభ ఫలితాలు పొందే అవకాశం ఉంది. ఇక ఆయన జాతకం ప్రకారం జాతకంలో 5 గ్రహాలు ఉచ్చ స్థానంలో ఉండడం గమనార్హం. అలాగే పూజా మందిరంలో రాముని జాతకాన్ని ఉంచి పూజిస్తే మంచి ఫలితాలను పొందే అవకాశం ఉంది. పూజా మందిరంలో శ్రీరాముని జాతకం ఉంచితే జాతక పరంగా ఉండే దోషాలు తొలగిపోతాయి. ఇక శనివారం రోజున రావి చెట్టు దగ్గర నీటిలో పాలతో పాటు చక్కెర కలిపి నూనెతో దీపం వెలిగిస్తే మంచి ఫలితాలను అందుకోవచ్చు. ఇక రాముణ్ణి శనివారం రోజున ఆయన పేరును కాగితంపై రాసి ఆ కాగితాన్ని పిండితో కలిపి శని దోషాలను దూరం పెట్టవచ్చు. ఈ పిండిని గుళికలుగా చేసి చేపలకు తినిపిస్తే మంచి ఫలితాలు కలుగుతాయి. ఈ విధంగా రాముడిని పూజించడం వలన శని దోషాలతో పాటు శని దుష్ప్రభావాలు కూడా తొలగిపోతాయి. అలాగే జీవితంలో శని దోషాలు తొలగిపోయి ఎలాంటి కష్టాలు ఉన్నా కూడా ఆ కష్టాలకు సులువుగా నివారణ దొరుకుతుంది. అలాగే రుణ సమస్యలతో బాధపడే వాళ్లు ఈ జాగ్రత్తలను పాటిస్తూ తమ జీవితంలో ఉన్న ప్రతి ఒక్క సమస్యలను చెక్ పెట్టవచ్చు. అయితే శ్రీరాముడిని చాలా భక్తి శ్రద్ధతో పూజించాలి, అప్పుడే మీకు మంచి ఫలితాలు ఉంటాయి. ఇలాంటి మరిన్ని భక్తి విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి. ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి.